వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని నల్లూరు పోసెట్టి తారకవాణి రఘువీర కాంగ్రెస్ లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలల కాలంలో చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని శ్రీహరిరావు తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పారు. చేరడానికి ముందుకు వచ్చినటువంటి సోదరులు పోశెట్టి గారికి, తారక వాణి రఘు గారికి హృదయపూర్వకంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే సొంత గూటికి వచ్చినట్టే అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీలో, యువజన కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన వాళ్ళే. మరి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో రాబోయే రోజుల్లో భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలా, ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కోసం కృషి చేయాలన్న ఆలోచనతోని మరి ముందుకు వచ్చినందుకు ఇద్దరు సోదర కౌన్సిలర్లకు నా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఉన్నాయో ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ 100 రోజుల లోపలనే దాదాపు మరి 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మహిళలకు బస్సే కానివ్వండి, ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల ట్రీట్మెంటే కానివ్వండి, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణమే కానివ్వండి, వీటన్నిటి కూడా అంకురార్పణ జరిపినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బదిలాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బదిలాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం బదిలాలి. శ్రీహరి గారి నాయకత్వం బదిలాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బదిలాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బదిలాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం బదిలాలి. శ్రీహరి గారి నాయకత్వం బదిలాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నాయకత్వం బదిలాలి.